హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మనం కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంకి మనం ఎలా అప్లై చేయాలనేది, నేను 6th క్లాస్కి అయితే ఆల్రెడీ నేను పోస్ట్ చేశానండి వీడియో. ఆ వీడియో కనుక మీకు చూడకపోతే కనుక నేను ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తాను, అక్కడ నుంచి అయితే చూడండి. అయితే ఈరోజు 7th 8th కి కూడా అడుగుతున్నారనమాట, ఏ విధంగా చేయాలి ఏంటి అనేది. అయితే ఇక్కడ మనకి 7th 8th కి అయితే మనకి ఇక్కడ 22/5/2022 వరకు లాస్ట్ డేట్ అయితే మనకి ఇచ్చారనమాట. అయితే ఇక్కడ 7th 8th క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి ఉంది కదా, ఇదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే మనకి అడగడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీ యొక్క స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ ఈ క్యాప్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి లాగిన్ అని చెప్పేసి మీరు అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి అప్లికేషను ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. అయితే పక్కన సర్వీసెస్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట, దాన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు సర్వీసెస్ అని చెప్పేసి. అక్కడ 7th కి 8th కి కూడా మనం ఒకటే అప్లై చేసుకోవచ్చు అనమాట, దాన్ని అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషను ఈ విధంగా అయితే మీకు ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ మీరు ఏ క్లాస్కి అప్లై చేస్తున్నారు, 6th కా 7th కా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రెండింటికి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట, మీరైతే కన్ఫ్యూజ్ అవ్వద్దు. తర్వాత ఇక్కడ కేజీవీబీ అంటే అదే స్కూల్లో మీరు కనుక చదివినట్లయితే అక్కడ అవుట్ ఆఫ్ స్కూల్ అని చెప్పేసి పెట్టండి, లేదు వేరే స్కూల్లో చదివితే కనుక ఏజెడ్పిహెచ్ఎస్ స్కూల్లో చదివితే కనుక కిందదైతే మీరు క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చైల్డ్ ఇన్ఫో నెంబర్ అయితే అడుగుతున్నారు, మీకు ఉంటే కనుక ఇవ్వండి, తెలిస్తే కనుక, లేదంటే నో అని చెప్పేసి మీరైతే క్లిక్ చేసుకోండి. అయితే నాకు ఇక్కడ లేదు కాబట్టి నో అని చెప్పేసి నేనైతే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత కింద మీకు పర్సనల్ డీటెయిల్స్, క్యాండిడేట్ యొక్క సర్నేము, అలాగే నేము, ఆధార్ కార్డు నెంబరు, జెండరు, అలాగే డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మొబైల్ నెంబరు అది ఇచ్చేసేయండి. తర్వాత కింద మీకు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు, అక్కడ ఎన్ఏ అని చెప్పేసి ఇచ్చేయండి, అంటే నాట్ అప్లికేబుల్ అని. తర్వాత మీరు హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి అడుగుతున్నారు, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి పెట్టేసుకోండి. ఇక్కడ మీ యొక్క కిందకు వచ్చేసినట్లయితే మీకు ఫ్యామిలీ డీటెయిల్స్ అనేది అడుగుతుంది అనమాట, మీరు అనాథలా అని చెప్పేసి అడుగుతుంది, అయితే మీరు అక్కడ అయితే ఇచ్చేసుకోండి. తర్వాత ఫాదర్ నేము, ఆధార్ కార్డు నెంబరు, అలాగే మదర్ నేము, ఆధార్ కార్డు నెంబరు, పిన్ కోడు, అడ్రస్ అనేది ఫుల్గా ఇక్కడ మెన్షన్ చేయాలి, అలాగే రేషన్ కార్డు నెంబర్ కూడా ఎంటర్ చేయండి. మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు అవసరం లేదనమాట. అయితే ఇక్కడ మొత్తం ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత కిందకు వచ్చేసేయండి. కొద్దిగా కిందకు వచ్చేసినట్లయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చండి, మీ యొక్క క్యాస్ట్ అనేది ఇక్కడ సబ్మిట్ చేయాలన్నమాట, క్యాస్ట్ అనేది ఇవ్వండి. తర్వాత మీ యొక్క సబ్ క్యాస్ట్ కూడా ఇక్కడ ఇవ్వండి. తర్వాత మీ యొక్క రీజియన్ కూడా ఇవ్వండి, హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం అని చెప్పేసి అడుగుతుంది కదా, అక్కడైతే ఇచ్చేసేయండి. ఇక్కడ మీ సబ్ క్యాస్ట్, అక్కడ ఈ రీజియన్, తర్వాత మీ యొక్క అడ్రస్, మీ డిస్ట్రిక్ట్, అలాగే మండలం, విలేజు, డోర్ నెంబర్. డోర్ నెంబరు 00 అయితే ఇవ్వకండి, నెంబర్ అయితే ఇవ్వండి, 00 ఇస్తే కనుక తీసుకోదన్నమాట. తర్వాత నేను ఇక్కడైతే సెలెక్ట్ చేస్తున్నాను, మీరైతే చూడొచ్చు ఇక్కడ మీ విలేజ్లో మీ విలేజ్ నేమ్ కనిపిస్తే ఇవ్వండి, లేదంటే మీ మండలం ఇచ్చేసిన ప్రాబ్లం అయితే లేదన్నమాట. అక్కడ మీ యొక్క స్ట్రీటు, మెయిన్ రోడ్ అని అడుగుతున్నారు, అలాగే మీ యొక్క పిన్ కోడ్ కూడా ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 6th అలాగే 5th 6th డీటెయిల్స్ అయితే ఇవ్వాలండి. అక్కడ మీ యొక్క జిల్లా, ఏ స్కూల్లో అయితే ఏ స్కూల్ అక్కడ ఏ జిల్లాలో ఉంది అని చెప్పేసి జిల్లా అయితే అక్కడ మెన్షన్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ వచ్చేసి జిల్లా అడుగుతుంది, ఓకే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క స్కూలు గవర్నమెంట్ రికగ్నైజ్డా లేదంటే గవర్నమెంట్ స్కూల్ అని చెప్పేసి అయితే అడుగుతుంది, అక్కడ రూరల్ అర్బన్ అని చెప్పేసి ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి, మీ యొక్క మండలం సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్కూల్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలన్నమాట, అంటే మీకు సీట్ వస్తే కనుక ఫస్ట్ ఏ స్కూల్లో కావాలి మీకు, తర్వాత రెండో ఆప్షన్, తర్వాత మూడో ఆప్షన్. అక్కడైతే మీరు మూడిట్లు కూడా కంపల్సరీగా అయితే ఇవ్వాలి, లేదంటే అప్లికేషన్ అనేది తీసుకోదన్నమాట, ఏదో ఒకటి ఇచ్చేస్తే కనుక. అయితే నేను ఇక్కడైతే 3 ఇస్తున్నాను. 3 ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడైతే చూసుకోవచ్చండి. తర్వాత మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేయాలన్నమాట, అది 50 KB లోపల అయితే ఉండాలి, అయితే కిందనే యాక్సెప్ట్ అని చెప్పేసి ఉంటుంది, అదైతే క్లిక్ చేసుకొని మీరైతే ప్రీవ్యూ అని చెప్పేసి మీరైతే క్లిక్ చేయండి. మీకు అప్లికేషన్ అనేది ఈ విధంగా చూపిస్తుంది అనమాట. చూపించిన తర్వాత మీరు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదనేది ఒకసారి చూసుకోండి, ఒకవేళ ఇన్ కేసు లేకపోతే కనుక మాడిఫై అవ్వదన్నమాట, ఇక్కడే జాగ్రత్త చూసుకోవాలి. చూసుకున్న తర్వాత కింద మీకు సబ్మిట్ అనే బటన్ అయితే ఉంటుందన్నమాట, దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది ఈ విధంగా సబ్మిట్ అయిపోద్ది అనమాట.
ఇక్కడ మనకి ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎడిట్ చేసుకోండి. సబ్మిట్ చేసినట్లయితే మాత్రం మళ్ళీ మీకు ఎడిట్ అవ్వదన్నమాట. అయితే సబ్మిట్ కొడుతున్నాను నేను. కొట్టిన తర్వాత మీకు ఈ విధంగా అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అయితే మీకు వస్తుంది అన్నమాట. దీన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర అయితే ఉంచుకోవచ్చు. తర్వాత మీకు ఇదే డాష్బోర్డ్లో మీకు రేపు సీట్ వచ్చిందా లేదా అనేది మీరు ఇందులోనే చూసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీ యొక్క ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్కి కూడా మీకు అయితే స్కూల్ నుంచి కాల్ వస్తుంది, అలాగే మెసేజ్ కూడా వస్తుందండి. మీరు ఇదైతే ప్రింట్ తీసుకొని ఉంచేసుకోండి. అదండి, మరి ఎలా అయితే అప్లై చేసుకోండి. మనకి ఏంటంటే ఆల్రెడీ 6th క్లాస్కి అయితే నేను చేశాను, మళ్ళీ నేను 7th ఎయిత్కి అడుగుతున్నారు కాబట్టి ఇదైతే నేను చేయవలసి వస్తుంది వీడియో. ఈ విధంగా అయితే అప్లై చేసుకోండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి.